రేషన్ కార్డు కలిగి ప్రభుత్వం ద్వారా ఉచితంగా బియ్యం తీసుకునే ప్రజల వైపు నుంచి ఒకరికి, రెండోది కేంద్ర ప్రభుత్వానికి. మళ్ళీ చెప్తా ఉన్నా, రేషన్ కార్డు ఉండి చౌక దుకాణం ద్వారా ఉచితమైన బియ్యాన్ని తీసుకుంటూ ఉండే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నా. రెండవది అత్యంత ప్రాధాన్యతగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా. కొద్దో గొప్ప చివరిగా ఏదని ఉంటే పెద్దలు గౌరవనీయులు వరదరాజరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నా, ఎందుకంటే నిన్న ఆయన కామెంట్ చేసినారు కాబట్టి. చౌక దుకాణంలో బియ్యం అక్రమ రవాణా అయితా ఉందని చెప్పి ఆయన మాట్లాడినాడు, విమర్శ చేసినాడు. ఆయన చేసిన విమర్శ అక్రమంగా బియ్యం తరలిపోతుంది అన్నంతవరకు అయితే నేను ఆయన గౌరవిస్తా, నేను గౌరవిస్తా. అది బియ్యము ప్రజలు అమ్ముతా ఉండే మాట సత్యం, నీ విమర్శ నిజమే. అయితే నీ పెద్దరికానికి విలువ పోగొట్టుకునేది ఎక్కడంటే, నీ 82 ఏళ్ల వయస్సుకు, నీ 40 ఏళ్ల రాజకీయ అనుభవానికి గౌరవాన్ని తగ్గించుకునేది ఎక్కడంటే, ఏ మేరకు తప్పు జరిగితే ఆ మేరకే విమర్శ చేసి ఉంటే నిన్ను గౌరవిస్తా. తప్పు జరిగింది, బియ్యం అక్రమంగా తరలిపోతూ ఉన్నాయి, న్యాయం ఉంది. కానీ విమర్శేంతవరకు, ఎంఆర్ఓ అవినీతిపరుడు, ఉద్యోగస్తుల అవినీతిపరుడు, ఈ బియ్యం దాంట్లో ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే బామర్జికి వాటాలున్నాయి. ఇది నీ 82 ఏళ్ల వయస్సుకు 82 పైసలు కూడా తగిన మాట కాదు. నీ నోటికి అబద్ధాలకు రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత హీనాతిహీనానికైనా నువ్వు దిగజారుతావు అనే దానికి ఇది నిదర్శనం. ఎప్పుడైనా ఒక్కసారైనా నువ్వు ఈ ప్రజలతో ఈ బియ్యానికి సంబంధించి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందా జరగలేదా, ఎందుకు జరుగుతుంది, అరికట్టేదానికి ఎక్కడ నిర్ణయాలు తీసుకోవాలని ఒక్కరోజన్నా నువ్వు రివ్యూ మీటింగ్ జరిపి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సలహాలు కానీ, ప్రజలు చైతన్యపరచాల్సిన విధానం కానీ, అధికారుల ద్వారా కఠినమైన చర్యలు కానీ నీ 25 సంవత్సరాల జీవితంలో ఏ రోజున్నా తీసుకునేవా? తీసుకోలే. బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు వరదరాజరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య, బెదిరించుకోవడం. నువ్వు లంచగొండివి, నువ్వు అవినీతిపరునివి అని చెప్పి అధికారులను బెదిరించుకొని తన రాజకీయ ప్రయోజనాలను పరిరక్షించుకునే దానికోసం ఒక నీతి. ఇంకా 40 సంవత్సరాలు ఇట్టే చేసినావు నువ్వు బ్లాక్మెయిలింగ్ అధికారులను. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఇదే పద్ధతి అయినా. రెండవది నన్ను, చౌక దుకాణాల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యంలో నేను డబ్బు సంపాదించుకునే మనిషినే, పేదవాళ్ళు తినే అన్నంలో మట్టి కొట్టేవాన్నే, అన్నం నాకు జీర్ణమవుతుందే పెద్ద అయినా. ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఆరాధించే నేను, దైవాన్ని సంపూర్ణంగా విశ్వసించే నేను ఇంత అధర్మానికి ఇంత అన్యాయానికి పేద ప్రజలు తినే బువ్వకు అడ్డపడితే పురుగులు పడతాయి నాకు, పురుగులు. ఆ బియ్యానికి అడ్డపడేవాడిని అయితే రాజన్న పేరుతో భోజనాన్ని ఎందుకు పెడతా నేను? రేపు 14వ తారీఖు ప్రారంభిస్తా ఉన్నా. 2000 మంది వచ్చినా, 3000 మంది వచ్చినా, 8000 మంది వచ్చినా దీర్ఘకాలికంగా అన్నాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాము. దీర్ఘకాలికంగా సంవత్సరానికి 2-3 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. అర్థం పర్థం ఉండాలా? ఇక బియ్యం అక్రమ తరలింపు గురించే మాట్లాడదాం. నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఒక్కసారన్నా నువ్వు ఆలోచన చేసేద్దాయినా. ఎస్, అక్రమంగా బియ్యం తరలిపోతున్నాయి. ఈరోజే తరలిపోతున్నాయా? 5 ఏళ్ళ నుంచి తరలిపోతున్నాయా? 10 ఏళ్ళ నుంచి తరలిపోతున్నాయా? దీర్ఘకాలికంగా తరలిపోతున్నాయా? నాకు మతికొచ్చినప్పటి నుంచి చౌక దుకాణాల్లో ఉండే బియ్యాన్ని ఆ స్టోర్ డీలర్లు కొద్దో గొప్ప
ప్రజలకు పంచంగా మిగిలించుకొని దాన్ని అక్రమంగా అమ్ముకుండేదాని కోసము ఎద్దుల బండ్లకెత్తి ఆటోలకెత్తి నల్ల బజారుకు అమ్మిన రోజులు 25 సంవత్సరాలుగా ఉన్నాయి. ఈరోజు కొత్త కాదు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. స్టోర్ డీలర్లు నా వాళ్ళు అంటున్నావు. ఈ పొద్దుటూరులో స్టోర్ డీలర్లందరూ కూడా 25 సంవత్సరాలుగా స్టోర్లకు డీలర్షిప్ పని చేసినదే నీ మనుషులు. కారణం, నువ్వు ఎమ్మెల్యేగా అధికారంలో ఉండడం చేత 25 సంవత్సరాలుగా నీ మనుషులే పంచినారు. కొద్దో గొప్ప ఈ 4 సంవత్సరాల కాలంలో కొద్దో గొప్ప 166 షాపులున్నాయి పొద్దుటూరు నియోజకవర్గానికి. ఈ 166 షాపులలో నీ వాళ్ళు ఇంకా ఉండారు, నా వాళ్ళే కాదు. నాకు సంబంధించిన మనుషులు ఉండారు, నీకు సంబంధించిన మనుషులు ఉండారు. 25 ఏళ్ళుగా బియ్యాన్ని అమ్ముకునే పరిస్థితి చేస్తున్నారు. మరీ 15 సంవత్సరాలుగా ఎక్కువైంది ఈ వ్యాపారం. కారణం, నువ్వు గుర్తించినావా ఎప్పుడన్నా? ఎందుకు 25 ఏళ్ళ కిందట ఒకలాగా, 15 ఏళ్ళ కిందట ఒకలాగా? 25 సంవత్సరాల కిందట IABMA, ఇప్పుడు IABMA. కానీ అప్పుడు ఇంత అక్రమ రవాణా లేదు, ఇప్పుడు ఎక్కువైంది. కారణం, ప్రజల యొక్క జీవన విధానంలో మార్పు వచ్చింది. పెద్ద ఆయన మనకంత జ్ఞానం లేదు, మనం ఆడికాడికి చదివే. ప్రజల జీవన విధానంలో మార్పు వచ్చింది. వారు చేసే కష్టంలోనూ, వారు సంపాదించుకునే డబ్బులోనూ, వారు బ్రతికే విధానంలో ఇంతకు 5 సంవత్సరాల కిందటి నుంచి నాసిరకమైన ఈ బియ్యాన్ని వండుకొని తినడానికి ప్రజలు అనాసక్తి. ఇది మతికి పెట్టుకోవాలా? 25 ఏళ్ళ కిందట పేదరికం ఉన్నది కాబట్టి బియ్యం సిక్కితేనే అపురూపం అన్నాడు. నేను సంగటి తిన్నా 25 ఏళ్ళ కిందట, కారం తిన్నా. బియ్యమే లేకుండా, అన్నం లేకుండా బతికిన రోజులు ఉన్నాయి. ఈరోజు పసుపు అనుకునేవాడు ఉన్నాడా? పేదరికం ఉన్నప్పుడు, ఆర్థిక వనరులు తక్కువ ఉన్నప్పుడు, ఆదాయ వనరులు తక్కువ ఉన్నప్పుడు, మన జీవన విధాన పరిమాణం వేరుగా ఉన్నప్పుడు ఆ బియ్యాన్ని తిన్నారు. అందుకు అక్రమ రవాణా తగ్గింది, లేదంతా. ఈరోజు ఆ బియ్యం ఎవరు వాడటం లేడు. ప్రతి మనిషి సన్న బియ్యమే కావాలా? జీలకర్ర మసూరే కావాలా? చౌక దుకాణం వచ్చిన బియ్యం దొడ్డు బియ్యం, అవి మంచి బియ్యం కాదు. ఆ బియ్యం వండుకొని తింటే మా కడుపును వస్తుంది అంటున్నారు పేదవాళ్ళు. మన ప్రభుత్వం సప్లై చేసే బియ్యం బాగలేవన్నా, అది వండుకొని తింటే కడుపును వస్తుందన్నా, అన్నం సరిగా రుచిగా కాదన్నా, దాంతో తినలేమన్నా, ఏం చేస్తున్నారు బియ్యం? 90 మంది 80 మంది అమ్ముతున్నారు. 80 మంది 20 మంది మాత్రమే తీసుకుంటున్నారు. తీసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన? 5 మందో 6 మందో నిరుపేదలు అన్నం తింటున్నారు. మరో 15 మంది తీసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన? పశువులకు ఇస్తున్నారు, పశువులకు. మరికొంతమంది ఏం చేస్తున్నారు తెలిసిన? దోషపిండికి వాడుకుంటున్నారు. ఇది జరుగుతుంటే తతంగం. ఈ 80 మంది బియ్యం ఎవరికి అమ్ముతున్నారు? చౌక దుకాణాన్ని డీలర్ ఎవరైతే ఉన్నాడో ఆ డీలర్ అక్రమంగా బ్లాక్ మార్కెట్కు తరలించడంలే. ఎవరైతే డిప్యూటీ తహసీల్దారు విఆర్ఓలు ఉన్నారో వీళ్ళు కాదు చేసేది, నేరుగా ప్రజలే. చౌక దుకాణం ఓనికే అగ్ని విక్రయం. ఇక్కడ ప్రజలు అమ్మడానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నాసి రకమైన బియ్యము. ఇది తేల్చాలా.